सूर्यापेट जिल्ला नूतनकल मंडलंलोनी ओ फंक्षन हाल्लो गृहलक्ष्मी पथकं द्वारा पलु ग्रामालकु चेंदिन 326 मंदि लब्धिदारुलकु पट्टालु पंपणी कार्यक्रमान्नि निर्वहिंचारु। ఈ సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు। కార్యకర్త అంటే వాడు పేదోడు కాదు, వాడు సెన్సిబిలిటీ ఉండదా? బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇవ్వద్దనంట, ఒక తప్పు ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి ఇస్తారు, అర్హత లిస్టులో బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉంటారు, దాంట్లో తప్పేం లేదు। కాబట్టి ఏం దాన్ని తెలుసుకోండి, మన పార్టీలో ఆల పార్టీలు అని చెప్పేసి పంచాయతీ దాన్ని చేయడం వల్ల అనవసరమైన ఇబ్బందులు తప్ప మీకు ఎలాంటి లాభం చేకూరబడదు। అటు దళిత బంధు అయినా ఇది గృహలక్ష్మి అయినా మళ్ళసారికి మళ్ళ 3000 ఇస్తారు, అక్కడ దళిత బంధు కూడా మళ్ళసారికి మళ్ళ 1100 ఇస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చే కాల్ అప్లై చేసుకున్న వాళ్ళ ఇష్టమే మళ్ళీ తీసుకునేటువంటి అవకాశం ఉండదు। ఈవెన్ బీసీ బంధు కూడా ఆల్రెడీ 300 మందికి ఇచ్చిన 1 లక్ష రూపాయలను ఆ 300 మంది తర్వాత కూడా మళ్ళీ 300 మంది కూడా నెక్స్ట్ మంత్ వస్తాయి, ఆ లిస్ట్ కూడా తయారైతేనే ఉన్నాయి। ఒకరి తర్వాత ఒకరు అందరికి కూడా ఇచ్చేటువంటి ప్రతిపాదనని ప్రభుత్వం పరిశీలిస్తుందని సమయం సందర్భం ఏదైతే మనం గృహలక్ష్మి పథకం కింద 3 లక్ష రూపాయలు ఇస్తున్నామో దాన్ని మాత్రం అడవిలో పేరు మీద ఎలా గృహలక్ష్మి అని చెప్పేసి మీ పేరు మీద చాలా మంది మన సంసారాలు చూస్తాము, పంచాయతీలో కొట్లాట్లో తాగొచ్చు, భార్య భర్తల పంచాయతీ అయినా కూడా భార్య భర్తల మధ్యన ఇబ్బందులు వచ్చినా భార్య ఇది నాయులురా నాయన నేనున్నానటువంటి ఒక ధైర్యం ఆ భరోసా కల్పించాలి వాళ్ళకి అని చెప్పేసి కేసీఆర్ గారు మీ పేరు ఆయన పేరు మీద ఆయన తాగొచ్చు కొట్టినాడు బయటకు అనుకో పంచాయతీ కదా, కాబట్టి ఉల్టా మనమే అనొచ్చు, ఇప్పుడు నేనేం లేదు నాకు బయటకు వెళ్ళాను దానికోసం మన పేరు మీద ఇచ్చే దాన్ని అర్థం చేసుకొని సమయం సందర్భం వచ్చినప్పుడు మీరు కూడా ఇంత గొప్పగా మన గురించి ఆలోచిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అండగా నిలబడతారు।